పిచ్చిదారా, అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయం అవుతుంది, తెలుసుకో. సుబ్బులు, ఏంటమ్మాయి గారు? ఈరోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు, అయ్య బాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనిలోని తీసేస్తారండి? భలే బాగుందండి, అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి, నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ సంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చేట్ల తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు, చాలదు, ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది, చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మగారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా, వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నాలే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళా? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ, నే పనికిరానా? అది కదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబే, అదేం లేదండి. అయితే నోరు మూసుకో, ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లని లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటి మావయ్య? ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగాదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానట. ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ వ్యధ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణకృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన, ఆ అందమైన అమ్మాయిని మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమీ సందేహం లేదు. 1943-45లో మీ కథలన్నీ నాకు తెలుసు, కానీ హ్యాపండి తెలిస్తే కోడల ముందు చెప్పకో, పరువు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోడలపిల్ల, ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మన కష్టం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. నెంబర్ 1. అదేమిటి జయ, నెంబర్ వన్ అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ, నేను నెంబర్ 1 కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అది చూడడానికి వచ్చాను. కానివ్వండి, కానివ్వండి. ఓకే, నెంబర్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక, ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు అంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళవలేదు కదా? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యారు. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా?
మీరు ప్లస్ నేను. నో, ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేడు? మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాన్ని కదా. అదంతా గ్యాస్ జయా, జోక్ చేశాను సరదాగా, జోక్ చేశాను. మీకు అమ్మాయితో జోక్ ఏమిటండి? ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క తెరిపోయి భరతనాట్యం ఆడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా, మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలా. చాలు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నీ పేరేంటి? కమల. కమల, ఏం బాలేదు. విమలాని పేరు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే, నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే, మీరు వెళ్ళచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి, టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బస్తాల బిగుసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా, మరి ఎంత? కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్ ఎక్కువలా ఉంది, ఇంటూ పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే, నెంబర్ త్రీ. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చాయి, అందరికీ ఇంట్లో పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ దొరకదు. నేనేం చేయనండి, ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి, ఇంకో క్యాండిడేట్ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మ. నమస్తే ఆంటీ, కూర్చోండి కూర్చోండి. బేబీ బేబీ, చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసుతో తెలియడం లేదు. ఆంటీ, ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయా, మనం డిస్కస్ చేసి. డిస్కషన్ లేదు, డిస్కషన్ లేదు. ఆంటీ మీరు వెళ్ళచ్చు. వస్తానమ్మా. అది కాదు జయా. అది కాదు, ఇది కాదు. ఆఫీస్ లో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? ఆంజనేయులు, ఆంజనేయులు. గీతా మకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందం? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆ పుత్తకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతా మకరందం వచ్చిందా? ఓహో, అదే ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో. గీతా పారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడగదిలో తలుపు వేసుకుని మరీ చదువుతాం. పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఆ బిర్స్ ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బాధపడుతుంది? బాధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉంటదండి. అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోటితోని అన్నం తిన్నట్టు ముక్కుతోని గాలి పీల్చినట్టు. భగవద్గీత లేదయ్యా? భగవద్గీత, భగవద్గీత లేకపోతే పుస్తకాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు, భగవద్గీత. ప్యారిస్ నుంచి వస్తుందా ఆ పుస్తకం? ఉందా? అను, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దూవుతున్నావు? ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే? నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నా అను నా పూర్తి ఊరుకోండి, నోర్మండి. నేను నెల తప్పడం ఏమిటి?
ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చేయాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడికి గోపాలకృష్ణ పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లని పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడు ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడి ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు, అర్జెంట్ గా నా కొడుకుని కనిచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, ఆ దిక్కుమల్లి పుస్తకం దాచేయండి. దాన్ని కళ్ళబడితే ఉరుపాసు తావడం కంటే వేరే గచ్చిందరం లేదు. దాచేయండి. గుడ్ ఐడియా. తలగడా కింద కాలు, ఆ కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు, దిండు బెడ్షీట్ తీసుకురమ్మన్నారు. ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడు ఏమైనా చూడండి. ఏమైంది? వాడికి సరైన వయసులో నిక్షేపాలంటే పుస్తకం అందింది. వాడు ఇప్పుడే లక్కీ ఫెలో. తెచ్చావా? తీసుకొచ్చాను స్వామి. అక్కడ వేయిదేవి. ఏమిటండి ఇది? అబ్బా, అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతిపళ్ళు చేస్తున్నారా? వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా. బాగుంది మీ సరదా. ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది? గట్టిగా ఉందా? ఏమిటి ఇదేమిటండి? ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు. నేను దాచలేదు. మరెవరు దాచుంటాడు? మీ నాన్నగారా? కరెక్ట్, ఆయనే దాచుంటాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అలాంటి మాట్లాడకండి, పాపం అండి. ఏమిటా పని? మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచేతికి వచ్చింది. చూడు, కమాన్ చూడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నాను. దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను? అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవా మన బెడ్రూమ్. చెప్పండి. ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని. ఊరుకోండి, పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలి ఉంది. ముసిరి సిగ్గు నా చెప్తాను.